నమస్కారం. మీరు ఒక సినిమాకి వెళ్ళారనుకుందాం. ఈ సినిమాకి వెళ్ళిన తర్వాత మీకు ముద్ర బిగినింగ్ అనిపిస్తుంది, తర్వాత మిడిల్, తర్వాత సినిమా అయిపోయే శుభం. ఈ సినిమా చూసేసిన తర్వాత మీకు ఈ బిగినింగ్, మిడిల్, ఎండ్ అంతా ఒకేసారిగా గుర్తుంటుంది. ఈ సీన్లన్నీ ఒక్కొక్క టైంకి వచ్చినా కానీ మీరు సినిమా చూసేసిన తర్వాత ఈ సీన్లన్నీ ఒకేసారిగా మీకు గుర్తుంటాయి. అదేవిధంగా మనం ఉన్నది అనంతం మాత్రమే అన్నప్పుడు ఈ అనంతం అనేది తనను తానే చూసుకుంటుంది. తనను తానే చూసుకోవడంలో తనకి మనకి బిగినింగ్, మిడిల్, ఎండ్ అనే పార్ట్లు సినిమాలో ఒకేసారిగా ఏ విధంగా అయితే తెలుస్తున్నాయో చూసేసిన తర్వాత ఈ అనంతానికి అన్నీ తెలుసు కాబట్టి దీంట్లో నిన్న, నేడు, రేపు అనేవన్నీ మనకి బిగినింగ్, మిడిల్, ఎండ్ అనేవి సినిమా చూసేసిన తర్వాత ఏ విధంగా అయితే తెలుస్తున్నాయో ఆ అనంతంలో ఈ నిన్న, నేడు, రేపు అనేవి కూడా ఒకేసారిగా ఉన్నాయి. అందుకని ఈ అనంతం అనేది మార్పు లేనిది. ఈ అనంతం అనేది మార్పు లేనిది అని మనం అన్నప్పుడు ఈ మార్పుకి అతీతమైన దాంట్లోంచి అసలు మార్పు అనేది ఎలా పుడుతోంది, ఈ సృష్టి అనేది ఎలా కనిపిస్తోంది, ఎలా కనిపిస్తోందంటే ఇప్పుడు ఈ నేడు అనేదాన్ని తీసుకుంటే ఈ నేడు అనేది ఇక్కడ కూర్చొని చూడొచ్చు, ఇంకో చోట కూర్చొని చూడొచ్చు, ఇంకో చోట కూర్చొని చూడొచ్చు, ఇంకో చోట కూర్చొని చూడొచ్చు. ఈ ఉన్నది ఒకటే అంటే ఆ ఉన్నది ఆ అనంతం మాత్రమే. ఈ అనంతాన్ని చూస్తున్నది అనంతమే. కనుక ఈ అనంతంలో ప్రతి సీట్లో కూర్చున్నది కూడా అనంతమే. కానీ ఒక సీట్లో ఉన్న అనంతానికి మరో సీట్లో ఉన్న అనంతం తన పక్కన ఉండడం, తన ఎదురుగా ఉండడం, తన వెనక ఉండడం అనే విధంగా కనిపించినప్పుడు దీనికి ఇండివిజ్యుయేషన్ అనేది వచ్చి నేను అనే భావన వస్తుంది. ఇందులో ఉన్న ప్రతివాడికి నేను అనే భావం ఉన్నా కానీ ఇందులో ఉన్నది ఆ కుర్చీలు అనంతమే, ఆ స్క్రీన్ అనంతమే, ఆ ఉన్న వాళ్ళు అనంతమే, అంతా అనంతమే. ఎందుకంటే ఉన్నది అనంతం మాత్రమే కనుక. ఈ ఉన్నదంతా ఈ అనంతంలో ఒకేసారిగా ఉంది. కానీ ఈ ఒక సీన్లో ఒక్కొక్క సీట్ నుంచి ఒక్కో యాంగిల్లో కనిపించినట్టుగా ఒక్కొక్కళ్ళకి ఆ ఇండివిజ్యుయేషన్ అనేది రావడం మూలంగా ఈ మార్పు అనేది కనిపిస్తోంది. కానీ నిజానికి అక్కడ మార్పు అనేది ఏం లేదు. బిగినింగ్, మిడిల్, ఎండ్ అన్నీ కలిపి మనం సినిమా చూసిన తర్వాత ఒకేసారిగా ఏ విధంగా అయితే ఉన్నాయో మనలో, అదేవిధంగా నిన్న, నేడు, రేపు అనేవి అన్నీ ఈ అనంతంలో ఒకేసారిగా ఉన్నాయి. కానీ ఈ అనంతం అనేక సీట్లలో అనేక విధాలుగా ఉంది అని అనుకోవడం మూలంగా మనకి అనేక మంది ఉన్నట్టుగా కనిపిస్తుంది. కానీ నిజానికి ఉన్నది అనంతం మాత్రమే. ఇక్కడితో సమాప్తం.